గుంట భూమి రిజిస్ట్రేషన్ పేరిట మందిని ముంచుతున్న గుంట నక్క. 12 వెల్త్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కలిదిండి పవన్ కుమార్ చేస్తున్న నయా దంద. ఉత్తమ పెట్టుబడి ప్రణాళిక అంటూ ఉత్తుతి కబుర్లు. 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు 16,000 ఇస్తానని కనికట్టు. 25 నెలల పాటు చెల్లిస్తానని బూటకపు మాటలు. 1 గుంట వ్యవసాయ భూమి అక్రమ రిజిస్ట్రేషన్. 121 గజాల భూమిని అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అర్థం కాదు. 25 నెలల అనంతరం 4 లక్షలు కలిపి 8 లక్షల రూపాయలు తిరిగి చెల్లిస్తామంటాడు. చెల్లించిన పిదప తిరిగి గుంట భూమిని కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయాలని కండిషన్. కలిదిండి పవన్ కుమార్ ఇతగాడు 12 వెల్త్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. ప్లాట్ నెంబర్ 10, ప్లాట్ నెంబర్ 202, సెకండ్ ఫ్లోర్ అనసూయ నిలయం, వివేకానంద నగర్ కాలనీ, భామగిరి, కూకట్పల్లి, హైదరాబాదులో తన కార్యాలయాన్ని నడుపుతున్నాడు. తన మాయ మాటలతో ఎంతోమంది అమాయకులను మోసం చేశాడు, చేస్తున్నాడు. అతగాడి నయాదందాపై ఓ నజర్ వేద్దాం. 12 వెల్త్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట దుకాణం తెరిచాడు. కూకట్పల్లిలో అద్భుతమైన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు. తన జిత్తులమారి తెలివి తేటలకు పదును పెట్టాడు. సులువుగా డబ్బు సంపాదించాలని ఆశపడే అమాయకులకు గాలం వేశాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది నెత్తిన శటకోపం పెట్టాడు. తన కంపెనీలో 4 లక్షలు పెట్టుబడి పెట్టండి, నెలకు 16,000 చెల్లిస్తాను. ఈ విధంగా 12 నెలల పాటు చెల్లిస్తానని చెప్తాడు. అదే కాకుండా అడ్రస్ లేని భూమిలో 1 గుంట వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తానని మభ్యపెట్టి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ ఆఫ్ సేల్ విత్ పొజిషన్ అంటూ బోగస్ సేల్ డీడ్స్ ఇస్తూ దర్జాగా మోసం చేస్తాడు. 25 నెలల అనంతరం 4 లక్షల రూపాయలు కలిపి మొత్తం 8 లక్షలు చెల్లిస్తాను అని చెప్తాడు. అమౌంట్ చెల్లించిన తర్వాత 1 గుంట వ్యవసాయ భూమిని తిరిగి కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలనే కండిషన్ కూడా పెట్టాడు. ఒకవేళ 8 లక్షల రూపాయలు చెల్లించని పక్షంలో ఆ 1 గుంట భూమి వారికే చెందుతుందని చెప్తాడు. అయితే అసలు ఆ భూమి ఎక్కడ ఉందో తెలియదు. 1 గుంట వ్యవసాయ భూమిని రెవెన్యూ అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అర్థం కాదు. సంగారెడ్డి జిల్లా ఆంధోల్ మండలం ఆందోల్ జోగిపేట డివిజన్ రామ్సాన్పల్లి గ్రామంలో భూమి ఉందని ఆ సర్వే నెంబర్ 490/లూగా చెబుతూ బై నెంబర్లు వేసి బోగస్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం ఇతగాడి స్పెషాలిటీ. కాగా బాధితులైన అమాయకులు కట్టిన డబ్బును షేర్స్లో, ఈ కామర్స్లో, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్లో, బియర్ మార్కెట్, ఇన్సూరెన్స్, గ్రోత్లో, ట్రేడింగ్లో, రియల్ ఎస్టేట్లో, మై షేర్స్లో, యుటిలిటీలో ఇన్వెస్ట్ చేసి లాభాలు గడిస్తున్నాను కనుక మీ డబ్బులకు ఎలాంటి ధోకా లేదని నమ్మిస్తాడు. ఇతగాడు చెబుతున్నట్లుగా అక్కడ అసలు భూమి లేదు. తాను చెప్పినట్లు 490/లూ సర్వే నెంబర్లో 120 ఎకరాల భూమి ఉన్నట్లుగా కలరింగ్ మాత్రం ఇస్తాడు. ఇదే కాకుండా ఇతగాడి ఆధ్వర్యంలో నడుస్తున్న కలిదిండి రీసార్ట్స్లో 1 వారం రోజుల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వారికి అకామిడేషన్ ఇస్తాడు. డిజిటల్ మాయాజాలంతో, రంగురంగుల బ్రోచర్లతో తన అరచేతిలో స్వర్గాన్ని చూపించి తడిగుడ్డతో గొంతులు కోయడం కలిదిండి పవన్ కుమార్కి వెన్నతో పెట్టిన విద్య. అసలు 12 వెల్త్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సదరు వ్యక్తి పవన్ కుమార్ చేస్తున్న అనేకానేక మోసాలు ఏమిటి? ఇతగాడు చేస్తున్న మోసాలకు సహకారం అందిస్తున్న రెవెన్యూ అధికారులు ఎవరు? ఇతగాడి వెనకాల ఉన్న బడ బాబులెవరు? గతంలో కూడా ఈయన చేసిన మోసాలు ఏమిటి? ఎంతమంది ఇతని చేతిలో మోసపోయారు? 12 వెల్త్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి గుర్తింపు ఎవరిచ్చారు? 8 కోట్ల రూపాయలు అక్రమ దందా చేశాడు, ఇంకా చేస్తూ ఉన్నాడు అన్న వివరాలను సంపూర్ణ ఆధారాలతో వెలుగులోకి తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.